ఎగ్లాస్పూర్ బ్రిడ్జ్ బ్రిడ్జి నిర్మాణం కొరకై పనులు పునఃప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు గొట్టె రామచంద్రం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు ఎగ్లాస్పూర్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనులను పునఃప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు గొట్టె రామచంద్రం ఆధ్వర్యంలో మండల బీజేపీ నాయకులు తదితరులు నిరాహార దీక్ష చేపట్టారు ఈ వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళ బంధులైన్లలో ఉండి మరి అక్కడి నుంచే హాస్పిటల్కి పోయే పరిస్థితి ఏర్పడ్డది కావున ఈ తెలంగాణ గవర్నమెంట్ ఈ కక్కుర్తిపడి లంచాలకు కక్కుర్తిపడి మరి ఈ కాంట్రాక్టర్లకు కుమ్ముక్కై మరి ఇందులో దోసుకునే తండ్రికే తప్ప ఇది పెంచడం జరుగుతుంది తాపకు డబ్బులు పెంచాల డబ్బులు అయిపోయినాయి కోటి రూపాయలు అయిపోయినాయి ఇప్పటికే డబ్బులు ఇంకా ఎనభై లక్షలు కావాలని ప్రపోజల్ కూడా పంపినామని చెప్తారు కానీ అది ఇంతవరకు కూడా అమలు కాలేదు మార్మూల ప్రాంతమైన ఎగ్లాస్పూర్ గ్రామానికి పోయే రహదారిలో రెండు వేల పదహారులో కొట్టుకపోయిన బ్రిడ్జిను రెండు వేల పదహారులో ఇక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారు ప్రగా ప్రారంభించినారు సవలో చెప్పిండు ఎగ్లాస్ బ్రిడ్జి నెల లోపల కంప్లీట్ చేస్తామని ఆయన మాటకే గతి లేదు అంటే రాష్ట్రానికి ఏ రకంగా ఉన్నదో ఏ గతి పట్టిస్తున్నారో ఈ టిఆర్ఎస్ నాయకులు అనేది మీకు అర్థం కావాలి కనీసం ఒక కోటి రూపాయలు కూడా పెట్టలేని స్థితి వర్షాలు వచ్చినాయి అంటే ఎగ్లాస్పూర్ నుంచి కనీసం సిరిసిల్లకు కానీ కోన్రోపేట కానీ రాకపోకలు బంద్ అయితే మానవ సంబంధాలు మొత్తమే తెగిపోతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని పోయిన సంవత్సరం కూడా మేము ఇదే రీతిలో మేము ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఆ రోజు జెడిపి చైర్మన్ గారు వచ్చి మేము ఆరు నెలల లోపల కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చిపోవడం జరిగింది ఉన్నాయి ప్రతి సమస్యపై ఇప్పటి నుంచి మీ దగ్గర ఇస్తామని మేము చెప్ప జరుగుతుంది మీరు ఖబర్దార్ టిఆర్ఎస్ నాయకులారా అర్జెంటుగా ఎగ్లాస్ పూర్ బ్రిడ్జి ప్రారంభించకపోతే మీకు గతి తప్పది మీరు తిరగడం గ్రామాల్లో తిరగనియకుండా కూడా మేము చేస్తామనేది మేము హెచ్చరించడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీని